ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఒకటి హ్యాపీ మూమెంట్ ఒకటి బాధ మూమెంట్ ఉంటుంది. మీ లైఫ్ లో నాకు తెలిసి హ్యాపీ మూమెంట్ అంటే మీ ఇద్దరికి పెళ్ళి అయింది, అట్లా సాడ్ మూమెంట్ ఏంటి మీకు? ఒకసారి మా పేరెంట్స్ మీద కోపం వచ్చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయానండి, అదే సాడెస్ట్ మూమెంట్. ఓకే, మళ్ళీ ఎన్ని రోజులు తిరిగి వచ్చారు? మళ్ళీ వెంటనే వచ్చేసాను, నేనే వచ్చేసాను బయటికి. మా పేరెంట్స్ మీద కోపం నేను ఉండలేరన్నమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ అది నేను లైఫ్ లో వెనక్కి తీసుకోలేకపోయిన సిచ్యువేషన్. అది బాగా కోపం వచ్చింది. వాళ్ళు సంథింగ్ మా పేరెంట్స్ కి నాకు ఏదో సంథింగ్ డిస్కషన్. ఆ డిస్కషన్ లో ఇంకా పిల్లలు అంటే నేను వాళ్ళకన్నా చిన్నోడే కదా, ఇంకా వాళ్ళ అంటే వాళ్ళని మనం ఎక్కువ ప్రేమించడం వల్ల అనుకుంటా వాళ్ళు ఏమన్నా అంటే తట్టుకోలేక బయటకు వచ్చేసా. నేను ఇక్కడ ఉన్నాను మీతో పాటు ఉన్నానని చెప్పి. ఎంతండి వయసు అప్పుడు? ఒక అంటే ఒక 3-4 ఇయర్స్ బిఫోర్. అప్పుడు ఆవిడ రాలేదు లైఫ్ లోకి? తను రాలేదండి, స్కూల్లో ఉన్నారు కదండి అప్పుడు. ఆవిడ అప్పుడు మీరు చెప్పండి హ్యాపీ మూమెంట్. నాకైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ మా మ్యారేజ్ అండి. ఆయన అదే చెప్తారని అది వద్దు, సాడ్ మూమెంట్ చెప్పండి అన్న. ఓకే, మ్యారేజ్ కాకుండా హ్యాపీయెస్ట్ మూమెంట్. మ్యారేజ్ ఎట్లనే హ్యాపీయెస్ట్ మూమెంట్ మీకు అంటే, మీరు ఒక మిరాకిల్ అనుకోండి, ఒక లక్కన లేదనుకోని సాధించారు ఒకటి. అది కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ కలిపి చేయడం అన్నది పెద్ద అచీవ్మెంట్. అది కాకుండా వేరే హ్యాపీయెస్ట్ మూమెంటే, కానీ అది మళ్ళీ సాడే అయ్యింది. హ్యాపీయెస్ట్ ఏంటంటే నేను కన్సీవ్ అయ్యానండి ఒక 5 మంత్స్ బిఫోర్. కానీ బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అవ్వక అబౌట్ అయింది బేబీ. సో అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే మా మదర్ లేరు కదా, మా మదరే మళ్ళీ మాకు పుడతారని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాము. కానీ ఇలా జరిగేసరికి చాలా అది కూడా ఒక సాడెస్ట్ మూమెంట్ మా ఇద్దరికి లైఫ్ లో. నాకు కూడా అది చాలా వన్ ఆఫ్ ది సాడెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అండి. తనకి అబార్ట్ అయింది, అది ఒక సాడెస్ట్ మూమెంట్ మా ఇద్దరు లైఫ్ లో. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు అలుగుతారు బాగా? ఎవరు అలుగుతారు, ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? సారీ ఫస్ట్ నేను. సారీ అలవాటు అయిపోయింది. అలగడం అంటే అలక ఆయన ఎక్కువ అలుగుతారండి. చెప్పండి, నిజమని ఒప్పుకోండి. ఎంత మళ్ళీ నిజం అలా కాదు, పక్కన ఆవిడ ఉండగా నేను చెప్పింది ఎందుకు వినాలి? మీరు ఆవిడ చెప్పింది వినాలి కదండి. మీరు తప్పదు కదండి, నా మంచి కోసం కదండి చెప్పింది. మంచి కోసం చూసారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే భార్యలతో ఎలా ఉండాలనేది మంచి కోసమే గైడ్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఏం చెప్పారు అన్ని నిజాలే చెప్పారు. సో ఇప్పుడు ఇందులో కూడా నిజం చెప్పాలి కానీ ఆయన అలా చెప్పారని చెప్తున్నాను. ఇలా చెప్తున్నారు తల్లి, నేనే ఎక్కువ అడుగుతాను. నేను ఎక్కువ సారీ అయితే నేను చెప్తా అండి బాగా. ఇద్దరి మధ్యలో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్, చిన్న చిన్న గొడవలు ఏమైనా వచ్చి ఒక వన్ డే అంతా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉందా ఇద్దరి మధ్యలో? చాలా ఉంటాయండి, చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. చిన్న చిన్నవి సహజం కదా, చిన్న చిన్న కామన్. మేము చిన్న మరి వన్ డే అయితే మాట్లాడుకోకుండా ఉండరండి. మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ గొడవ అయింది అనుకోండి, మాక్సిమం రేపు మార్నింగ్ కి ఇద్దరి మధ్య మళ్ళీ సెట్ అయిపోతుంది. ఆవిడ వేళ గొడవ అయింది అనుకోండి, మార్నింగ్ ఎవరు చెప్తారు, ఎవరు వెళ్ళి మాట్లాడతారు? మళ్ళీ మా ఆయన చెప్తారు ఎక్కువ, నేను చెప్తాను ఎక్కువ. చెప్పింది అంటే ఎట్లా ఉందంటే ఆయన తింటారు కానీ నేను ఎక్కువ తింటాను. లేదు, తను కొంచెం దగ్గరికి రావడంలో మటుకి తను నన్ను అంటే ఇద్దరిది ఒక డిఫరెంట్ లవ్ అనమాట. తను ఏంటంటే నేను మాట్లాడకపోతే ఉండలేదు, నేనేంటంటే మీరు ఉండగలరు అయితే మాట్లాడుకోండి ఆవిడ మాట. నేను అలాగే అంటే అదే కదండి రీజన్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవట్లే, మాట్లాడకుండా ఆవిడ ఉండలేదు అంటే ఆయన ఉన్నట్టే కదా. నేను ఉండలేనండి అసలు, నేను ఇంకా ఆవకన్నా నేనే అసలు అవ్వదు అంటే ఇక్కడ అవుతుందనే కదండి. లేదు కాదండి, ఏదో కాంప్లికేటెడ్ ఇంటర్వ్యూ అనుకుంటా మేము. అంటే నేను వెళ్ళి మాట్లాడేస్తాను అంటే చాలా సాఫ్ట్ అనుకున్నా భార్య భర్తల మీద ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఇద్దరు మధ్య క్యూట్నెస్ కనిపిస్తుందండి బాగా ఇద్దరి మధ్యలో. అంటే ఆ గొడవలో కూడా ఒక బ్యూటీ కనిపిస్తుంది అనమాట ఇద్దరి మధ్యలో. లేదండి, ఇప్పుడు తను మాట్లాడకపోతే నేను ఉండలేను, నేను మాట్లాడకపోతే తను ఉండలేదు. థింగ్ ఏంటంటే ఎక్కువ తనే నాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక
టెన్ టైమ్స్ లో ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ తనే ముందు వచ్చి మాట్లాడిద్ది. అంటే అది దేని వల్ల అంటే కొంచెం తను చైల్డిష్ వల్ల కొన్ని ఎక్కువ మా ఇద్దరి మధ్య కొంచెం ఈ డిస్టెన్స్ ఒక్కొక్కసారి ఒక పూట అలా ఉంటది తన చైల్డిష్నెస్ వల్ల. తను తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కొంచెం హోల్డ్ అయి ఉంటా, అంతేగాని తన మీద నేను తనతో మాట్లాడుకున్న ఉండాలి, తన నాకు ముందు వచ్చి సారీ చెప్పాలి ఇలాంటిది మట్టికి లేదు మా ఇద్దరి మధ్యలో. ఓకే, అంటే ఎప్పుడైనా ఐ మీన్ మీరు ఆవిడ గురించి చెప్పినది వంట వండింది ఎప్పుడైనా సందర్భంగా? వంట అంటే రైస్ మీ గురించి ఏదో ప్రేమగా ఏదో ఒకటి ఆమ్లెట్ వరకు మ్యాగీ వరకు మేనేజ్ చేశారు చాలా. కాఫీ మ్యాగీ మేనేజ్ చేశారండి. తనకి ఒంట్లో ఫీవర్ నాకు హెల్త్ బాగున్నప్పుడు మాక్సిమం పాపం ఆయన చేశారు ఆమ్లెట్స్. అంటే నాకు కుకింగ్ రాదండి అసలు. ఆవిడ ఏమంటారు బాగా అన్ని బాగుండుతుందండి. ఒక్కటి మీకు బాగా నేను వండినట్లు మీకు ఒక్కటి బాగా నచ్చింది. నాకు సేమియా చాలా ఇష్టం తను ఉండేది. సేమియా ఎక్సలెంట్ గా చేసిద్ది. సేమియా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చికెన్ బిర్యానీ కూడా రీసెంట్ గా ఒకసారి నాకు 1 మంత్ 2 మంత్స్ అయి ఉంటుందా చికెన్ బిర్యానీ. అంతకుముందు తనకి ఇంత కుకింగ్ రాదు. రీసెంట్ గా ఒకసారి చికెన్ బిర్యానీ చేసింది. నేను చెప్పా అసలు ఇలాంటి బిర్యానీ రెస్టారెంట్స్ లో కూడా దొరకదు, ది బెస్ట్ బిర్యానీ అని చెప్పి నేను తన్ని ఫ్లర్ట్ చేయడానికి. ఇలాంటి దొరకదంటే ఇంకా ఏమన్నారు అనుకున్నాను. ఇంకా ఫ్లర్ట్ చేయడానికి కాదండి, అసలు నేను బాగోకపోతే అసలు ఓపెన్ గా చెప్పేస్తా. నాకే చెప్పేస్తారండి, నేను ఫీల్ అవుతానా అదేం లేకుండా ఫీల్ అవుతుంది. అలాగే ఉండదు, ఈ రోజు నువ్వు కూరల్లో ఇట్లా కొంచెం ఇలాగే వండుంటే ఇంకొంచెం టేస్ట్ గా వచ్చేది. ఎందుకంటే తను నేర్చుకునే దాంట్లో ఉంది కాబట్టి గైడ్ చేస్తా ఉంటాను ఇలా ఉండు ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి. ఎంతసేపు ఫ్లర్టింగ్ అలాగా ఎప్పుడైనా ఫ్లర్ట్ చేస్తానా ప్రతి దాంట్లో చేయను. ఒకసారి ప్రపోజ్ చేస్తే చూడాలనుకుంటున్నాను. I love you, Tali. Love you, Tano. I love you so much, Bangaram. Love you too, Tano. ఆడియన్స్ బాగా థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికీ మా ఇద్దరిని సపోర్ట్ చేసినందుకు. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగుతూ ఉండాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత సపోర్ట్ చేయకపోతే మేము ఇంత అందరికీ తెలియము. ఇన్ని వీడియోస్ ఇంకా మేము ఇంకో ఫ్రెండ్ స్టెప్ మేము వేసేవాళ్ళం కాదండి మీరు ఇంత సపోర్ట్ చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మేము ఇప్పుడు ఇలా ఇంత అందరికీ తెలుస్తున్నామంటే అది మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఐ డ్రీమ్ వెంకీ గారు కూడా బాగా ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు టాక్ టు యు అండి. యా ఇది మన క్యూట్ అండ్ లవ్లీ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ పూజిత సురేందర్ గారితో స్పెషల్ చిట్ చాట్. యా దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్.